బీజేపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంటే ఈ వాళ్ళు ఇప్పుడే టార్గెట్ కాదు, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా టార్గెట్గా పనిచేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. ఏ పార్టీ అయినా అంతే చెప్తుంది. మాకైతే నెక్స్ట్ టైం కూడా మేము కనుక ఆశించిన స్థాయిలో ప్రజలు కోరుకున్న పద్ధతిలో తెలంగాణ ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తే డెఫినెట్గా ఇంకొక టర్మ్ అయితే మాకు కేసీఆర్కి ఇచ్చినట్టు మాకు ఇస్తారు కదా. కాబట్టి బీజేపీ అనేది కొద్దిగా అత్యాశ అవుతుంది, మేము అదే అధికారులకు వెంటనే రావాలనుకోవటం అత్యాశ అవుతుంది. బట్ రామమందిరం ఊపు అనేది కొంత నార్త్లో ఉన్నమాట వాస్తవమే, సౌత్లో జీరో, అది మన దగ్గర ఉండదు, నడవదు ఆ గేమ్. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు దిలీప్ గారు? సౌత్ నార్త్ అనేది కొంతమంది కర్ణాటక మినిస్టర్లు కూడా మాట్లాడారు, దక్షిణ భారతదేశం సపరేట్ దేశం కావాలి. దేశం కావాలని నేను ఒప్పుకోను, వన్ మనది వన్ నేషన్ కిందనే ఉండాలి కానీ, బట్ డెఫినెట్లీ డిస్టింక్ట్ డిఫరెన్స్ ఉంది నార్త్కి సౌత్కి. వాళ్ళ అభివృద్ధి మీద మనది డెఫినెట్లీ మనం చాలా ఫార్ అహెడ్, ఎడ్యుకేషన్లో కానీ ఇండస్ట్రియలైజేషన్లో కానీ అన్నిట్లో అవేర్నెస్లో కానీ సౌత్ అనేది మార్క్ డిఫరెన్స్. అది నార్త్ ఏదో కారణాల వల్ల కొద్దిగా వెనకబడి ఉంది అది. అండ్ పవర్ఫుల్ లాబీ నార్త్ ఉంది అక్కడ ఢిల్లీ పోతే, సౌత్ వాళ్ళని వాళ్ళు యాక్సెప్టే చేయరు, అసలు అధికారంలో మనం షేర్ చేయడానికి ఒప్పుకొని కూడా ఒప్పుకోరు. ఆ ప్రాబ్లం ఉండేది, మన నెగ్లెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఆ కారణం చేస్తే సౌత్ విడిపోవాలనే కోరిక ఉంటే ఎవరికైనా ఉండొచ్చు, కానీ మనను నార్త్లో ఆ లాబీలోకి రాని రానియరు. అంటే దీనికోసం భాగస్వామ్యం ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఫీలింగ్ వచ్చింది కాబట్టి అధికారంలో పెరుగుతుంది ఇప్పుడు. బట్ అన్ఫార్చునేట్లీ బీజేపీకి ఇక్కడ సీట్లు తక్కువ వస్తాయి సహజంగా. మళ్ళీ మరి రేపొద్దున ఇండియా వస్తే యూనిఫామ్గా ఉంటుంది వ్యవహారం కానీ, బట్ బీజేపీ పొరపాటున మళ్ళీ వాళ్ళే అనుకున్న పద్ధతిలో వచ్చారనుకోండి సౌత్ నెగ్లెక్ట్ అవుతుంది. కానీ ఇండియా కుటుంబంలో ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నారు, అది అప్పుడే చెప్పలేము. ఎందుకంటే రాహుల్ గాంధీ గతంలో పోలిస్తే ఇప్పుడు డెఫినెట్లీ పవర్ఫుల్ అయినా గతంతో పోలిస్తే స్థాయిలో ఇంకా ఎక్కువ. నేను కూడా అసలు ఊహించలేదు, ఎందుకంటే చాలా షార్ప్ అయ్యాడు, మాట్లాడే విధానం కానీ కింద ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవడం కానీ రియాక్షన్ టైం కానీ ఇంత ఫాస్ట్గా గతంలో ఆయన దగ్గర లేవు. ఆయన వీక్ డోంట్ నో, ఆ పాసిబిలిటీ అయితే ఉంటుంది. అతని మించిన క్యాండిడేట్ కూడా లేడు కదండి. సరే వీళ్ళే అఫీషియల్గా మమతా బెనర్జీ లాంటి వాళ్ళే ఇగో ఈయనే ప్రైమ్ మినిస్టర్ మీ ఖర్గే బెటర్ క్యాండిడేట్ అంటే అని ఉండొచ్చు, బట్ అది టూ ఎర్లీ. అందరు కూర్చొని నేనంటే అన్ని సీట్లో వస్తాయి అన్ని సీట్లు కాన్సే. ఇప్పుడు భారత్ జోడో యాత్ర కానీ న్యాయయాత్ర కానీ అందులో మనం అనుకోని అటెండెన్స్ అది, అంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని మనం ఎప్పుడు కూడా అనుకోలే. ఆయన ప్రజాదరణ చూస్తే మనం కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఈవెన్ మన దగ్గర ప్రచారంలో కూడా, కర్ణాటక ప్రచారంలో కూడా ఈ ఇద్దరు సిస్టర్ అండ్ బ్రదర్ ప్రియాంక కానీ ఇక్కడ రాహుల్ కానీ వచ్చినటువంటి ఆదరణ అనేది చాలా అపూర్వంగా ఉంది. అది ఇక్కడ కూడా పూర్వమే ఆదరణ. మళ్ళీ వస్తారు వాళ్ళు రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్ వచ్చేవారు కదా. సో నేను ఇంతకుముందు అన్నట్టు బీజేపీ అంత ఇంపాక్ట్ ఇక్కడ లేదు, ఉంటే ఉండొచ్చు నార్త్లో అక్కడ ఇక్కడ నాకు తెలియదు, కానీ ఇక్కడ కూడా అడుగుతాడు మనంతా ఏం కల్చర్, అది సెక్యులర్ కల్చర్. మనం నువ్వు లీవ్ అండ్ లెట్ లీవ్, ఓ ముస్లిం ఉండాలా నేను ఉండాలా ఓ సిక్కు ఉండాలని మనం కోరుకుంటాం. ఈ కల్చర్ మీకు నార్త్లో ఎందుకో అంత ప్రామినెంట్గా ఉండదు.